హాయ్, వెల్కమ్ టు ఫిల్మ్ బీట్ తెలుగు. మహానటి చిత్రం విడుదలై విజయపథంలో దూసుకుపోతోంది. లెజెండరీ నటి సావిత్రి జీవిత చరిత్రని దర్శకుడు నాగశ్విన్ అద్భుతంగా తెరకెక్కించారు. నాగశ్విన్ కు ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయి నటించింది. దుల్కర్ సల్మాన్ జెమ్నీ గణేశన్ పాత్రలో నటించారు. అద్భుతమైన వసూళ్లతో మహానటి చిత్రం దూసుకుపోతోంది. సావిత్రి జీవితాన్ని తెరకెక్కిస్తున్న నేపథ్యంలో నాగశ్విన్ లోతుగా అధ్యయనం చేశారు. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి కుటుంబ సంప్రదించి కూడా కథని ప్రిపేర్ చేసుకున్నారు. తాజాగా మహానటి చిత్రంపై వివాదం మొదలైంది. జెమినీ గణేశన్ పాత్ర విషయంలో ఆయన కుమార్తె కమలా గణేశన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సావిత్రి చిత్రాన్ని తాను తన సన్నిహితులు చూశామని కమలా గణేశన్ అన్నారు. సావిత్రి పాత్ర సూపర్ గా ఉందని అన్నారు. సావిత్రి అమ్మ చాలా మంచివారని, తమని సొంత బిడ్డల్లాగే చూసుకునేవారని కమలా అన్నారు. సావిత్రి పాత్ర బాగుంది, కానీ తన తండ్రి జెమినీ గణేశన్ పాత్రని చూపించిన విధానమే సరిగా లేదని అన్నారు. జెమినీ గణేశన్ జెంటిల్మెన్ అని కమల అన్నారు. ఈ చిత్రంలో జెమినీ గణేశన్ పెళ్లి చేసుకో అని సావిత్రి వెంటపడే విధంగా చూపించారని అన్నారు. జెమినీ గణేశన్ ఆడవారిని వేధించే రకం కాదని ఆయన జెంటిల్మెన్ అని కమల అన్నారు. నాన్నగారు చాలా అందగాడు, చదువుకున్న వ్యక్తి, ఆయనంటే ఆడవాళ్లు పడేవారని కమల అన్నారు. ఈ చిత్రంలో జెమినీ గణేశన్ పెళ్లి చేసుకో అని సావిత్రి సినిమా తీయాలి అనుకున్నప్పుడు జెమినీ గణేశన్ కుటుంబాన్ని, సన్నిహితులని కూడా సంప్రదించాల్సింది. సావిత్రి తరపున వారిని మాత్రమే సంప్రదించి సినిమా ఎలా తీస్తారు, అన్ని విషయాలు వారికే తెలుస్తాయా అంటూ కమల ప్రశ్నించారు. సావిత్రమ్మకు తమిళం, ఇంగ్లీష్, డ్రైవింగ్ అన్ని నేర్పింది నాన్నగారే అని కమల అన్నారు. సావిత్రమ్మని నాన్నగారు చాలా బాగా చూసుకునేవారని ఆమె అన్నారు. నాన్నగారి స్థాయి తగ్గించేలా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలున్నాయని అన్నారు. సావిత్రమ్మకు నాన్నగారికి మధ్య విభేదాలు తలెత్తడానికి కారణం తనకు తెలుసు అన్నారు. సావిత్రమ్మకు స్టార్ స్టేటస్ తలకు ఎక్కిందని తెలిపారు. అందువలనే సినిమాలు నిర్మించవద్దని నాన్న చెబుతున్నా సావిత్రమ్మ వినిపించుకోలేదని అన్నారు. నాన్న నుంచి విడిపోయాక సావిత్రమ్మ మద్యానికి బానిసయ్యారని, ఆ తర్వాత బయట ప్రపంచంలో ఏం జరిగిందో ఆమె తెలుసుకోలేకపోయారని కమల అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు.